Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Chandrababu eka cinema chupistarata. Cinema powerful medium. అక్కడ ఏం చెబితే అది జనాల మెదడుల్లోకి ఎంతో కొంత వెళుతుంది అన్న భావన నమ్మకం ఈ రోజుకి రాజకీయ జీవులకు ఉంది. అందుకే వచ్చే ఎన్నికల కోసం మరోసారి సినిమాలను ఏపీలోని ప్రధాన పార్టీలు నమ్ముకున్నాయని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే జగన్ పాలనలో సంక్షేమ పథకాలు ఎలా పెద్ద ఎత్తున అమలు అవుతున్నాయన్న కాన్సెప్ట్ మీద సినిమా ఒకటి పాజిటివ్ మేనర్లో వైసీపీ నేతలు తీయాలని అనుకుంటున్నారట. ఈ రకంగా జగన్ సర్కార్కి ప్రోగా సినిమా తీయడానికి ఆ పార్టీలో కీలక నేత ఒకరు ముందుకొచ్చారని అంటున్నారు. ఆ నాయకుడు గతంలో కొన్ని చిన్న సినిమాలు తీసుకున్నారని అంటున్నారు. జగన్కి 2024 ఎన్నికలలో విజయం కోసం సినిమా తీస్తామని ఆయన అంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే దీని మీద అధినాయకత్వం నుంచి ఎలాంటి సూచన రాలేదు అని తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు వైసీపీ సర్కార్ విజయాల మీద సినిమా తీసి రిలీజ్ చేసే ఆలోచన అయితే ఆ పార్టీలో ఉందని తెలుస్తోంది. ఈ రకంగా జగన్ కళ్లలో పడి తన రాజకీయ అవకాశాలు పెంచుకోవడానికి సదరు నాయకుడు చూస్తున్నారని అంటున్నారు. ఇక టీడీపీని పెట్టిందే సినీ నటుడు ఎన్టీఆర్. ఆ పార్టీకి ఈ రోజుకి సినీ దన్ను చాలానే ఉంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ టీడీపీ వైపు ఉన్నారు. ఇక ప్రఖ్యాత దర్శకుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ లాంటి వారైతే చంద్రబాబు ఏపీకి సీఎం కావాలని కోరుకుంటున్నారు. మీరు యాక్షన్ అనండి సార్, మేము రంగంలోకి దిగిపోతామని ఈ మధ్యనే ఒక సభలో వారు చంద్రబాబుకు డైరెక్ట్గా చెప్పేశారు. సో సినిమా పరంగా ఈసారి టీడీపీకి భారీ మద్దతు దక్కుతుంది అని అంటున్నారు. ఇక ఏపీలో జగన్ పాలన మీద పూర్తిగా నెగిటివ్ టచ్ ఇస్తూ ఒక సినిమా అయితే టీడీపీ సైడ్ నుంచి ఎన్నికల వేళకు వస్తుందని తెలుస్తోంది. దానికి చాలా కాలం క్రితం టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిన ఒక ప్రముఖ సినీ నిర్మాత పూనుకుంటారని అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికలకు రాజకీయ అస్త్రాలుగా సినిమాలు ఎవరి శక్తి మేరకు వారు అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి వాడేసుకుంటారని పక్క క్లారిటీగా అర్థమవుతోంది. ఇక ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే బాలయ్య 2019 ఎన్నికల ముందు టీడీపీ కోసమే అన్నట్లుగా కథానాయకుడు మహానాయకుడు మూవీస్ తీశారు. కానీ అవి క్లిక్ అవ్వలేదు. వైసీపీ తరఫున అన్నట్లుగా యాత్ర అని కొందరు తీశారు. అది కూడా ఒక మోస్తరుగా ఆకట్టుకుంది. ఇప్పుడు బాలయ్య బోయపాటి కాంబోలో ఎన్నికల వేళకు ఫక్త్ రాజకీయ కథాంశంతో ఒక సినిమా అయితే రిలీజ్ అవుతుందని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. మరి ఎవరైనా సినిమాల ద్వారా ప్రచారం చేసి జనాలను మాయాజాలంతో ముంచెత్తగలరా? తమ వైపునకు తిప్పుకునే బ్యాలెట్ బాక్స్లో ఓట్లు వేయించుకోగలరా అంటే చూడాలి మరి.